అందరికీ నమస్కారం ఈ రోజు ప్రధానంగా మీ ముందుకు సోషల్ మీడియా ద్వారా ఎందుకు వస్తా ఉన్నాను అంటే వైసీపీ శాసనసభ్యులు గాని ప్రధానంగా ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ స్థాపించిన తర్వాత साक्षी पेपर गानी साक्षी चैनल द्वारा गानी वीलु चेस्ता उन्ना अराचकालु लेकपोते वाळ्ळकि प्रधानंगा एवरैते अड्डुगा उंटा उन्नारो वाळ्ळंदरि मीद ए विधंगा बुरद चल्लालो आ विधंगा बुरद चल्लि कडुक्कोंडि अने विधंगा वीळ्ळ प्रवर्तन उंदनि मीकु अंदरिकि कूडा तेलियजेस्ता उन्ना లేకపోతే ప్రధానంగా ఉన్న నాయకులందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ముఖ్యంగా ఈ రోజు మీ అందరికి ఈ వీడియో ద్వారా మీ అందరికి నా మీద పదే పదే కనమలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్న పార్థసారథి ఏమీ చేయలేక అబద్ధపు ప్రచారాలు సాక్షి టీవీలో ఇద్దరు ముగ్గురు లబ్ధిదారుల్ని జగన్నాథపురంలో ఎవరైతే బందర్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేశాం అనేది ఈ రోజు ప్రధానంగా మీ అందరికి తెలియజేయాలని ఉద్దేశంతో చెప్తా ఉన్నాను ఈ రోజు యూట్యూబ్ లో కూడా సాక్షిలో ఏదైతే లబ్ధిదారులతో మాట్లాడిచారో అదే ప్రధానాంశంగా మరి సోషల్ మీడియాలో ప్రచారానికి ముందుకు వెళ్తా ఉంది దానిపైన పూర్తి వివరణ ఇవ్వాలని ఉద్దేశంతో అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే బందర్ రోడ్ లో తాడిగడప సెంటర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు భూములు అంటే నివాస స్థలాలు కోల్పోయిన వాళ్ళు ఆ రోజు నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి రెవెన్యూ వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మాకు ఏదైనా ఉండడానికి స్థలం ఏర్పాటు చేయండి ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలి అంటే మేము ఇక్కడి నుంచి రోడ్డుని పడాలి అని చెప్పేసి అందరూ కూడా నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఏం చేయాలా అనేది ఆలోచన చేస్తే వాళ్ళకి ఎక్కడైనా స్థలం ఏర్పాటు చేయాలి అని అంటే సాధ్యమయ్యేటట్లేదని చెప్పి కొంతకాలం వెయిట్ చేయండి అని చెప్తే కొంతకాలం తర్వాత జగన్నాథపురంలో రవీంద్ర అనే వ్యక్తి మన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వచ్చి ఇట్లా ఒక నాలుగు ఎకరాలు వారసులు లేని భూమి ఉంది అంటే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చి అది పేదవాళ్ళకి ఇవ్వాలి అంటే ఏం చేయాలి అని ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని మళ్ళీ పేదవాళ్ళకి ఇవ్వాలి అంటే చాలా సమయం పడుతుందని చెప్పేసి నాకు తెలియజేయడం జరిగింది ఎవరైతే విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఇలా ఒక భూమి ఉంది అది ఆ నాలుగు ఎకరాలు కూడా దాదాపు 15 20 సంవత్సరాల నుంచి కొంతమంది దళితులు సాగు చేసుకుంటా ఉన్నారు నేను వాళ్ళని పిలిపించి మాట్లాడితే మాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే నేను ఖాళీ చేస్తా అంటే అక్కడ భూమి విలువ ఎకరా ఆ సమయంలో 50 నుంచి 60 లక్షలు ఉంది అంటే 4 ఎకరాలు 2 కోట్ల 40 లక్షలు ఉంటుంది లేకపోతే 2 కోట్లు ఉంటుంది నిజంగా వైసీపీ చీప్ ట్రిక్స్ పార్థసారథి నా మీద ఆరోపణలు చేసినట్టయితే నేను డబ్బుల కోసం కక్కుర్తి పడతాను లేకపోతే ఆ భూమి నేను స్వాధీనపరచుకోవాలనుకుంటే అధికారంలో ఉండ నాకు చేయలా తేలిక పని నేను ఏ రోజు కూడా నా జేబు గురించో నాకు డబ్బులు రావాలనో 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఆలోచించలా కేవలం పేదవాళ్ళకి న్యాయం చేయాలి అని
వల్లగూడెం భూముల గురించి మళ్ళీ ఇంకొక రోజున ఈ సోషల్ మీడియా ద్వారా నిజాలు ఏ విధంగా ఉంటాయనేది మీ అందరికీ తెలియజేస్తా. ఆ జగన్నాథపురం గొల్లగూడెం భూములు ఒక మోడల్ ప్రాజెక్టుగా చేయాలని చెప్పేసి నేను కలలు గాని పేదవాళ్ళు ఈరోజు బందర్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయారు. దాదాపు 150 మంది వాళ్ళకి స్ట్రక్చర్ వాల్యూస్ కింద 3,000 రూపాయల నుంచి 100,000 రూపాయల దాకా వాళ్ళకి నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మీరందరూ కూడా ఒక యూనిట్గా ఒక సొసైటీగా ఏర్పడి నా దగ్గరికి వస్తే మీకు న్యాయం చేస్తానని చెప్తే వాళ్ళందరూ కూడా ఆ రోజున వీళ్ళు సొసైటీగా ఏర్పడి నాయకులుగా ఉన్న గోపిరాజు కానీ నాకు పరిచయం లేదు, అయితే ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు కానీ ఆ సందర్భంలో నా దగ్గరికి వచ్చినప్పుడే పరిచయం, పార్టీ అభిమానులుగా తర్వాత మారడం జరిగింది. ఈరోజు సాక్షి మీడియాలో వాళ్ళు ఎవరైతే ఈ 5,000-10,000 రూపాయలలోపు డబ్బులు ఇచ్చి అక్కడ సెంటున్నర భూమి లబ్ధి పొందారో మళ్ళీ కేవలం పార్థసారథి వాళ్ళని మభ్యపెట్టి మీకు భూములు ఇస్తాను అని చెప్పేసి నా మేరకు ఎగదోలటం జరిగింది. చాలా బాధ వేసింది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాకైతే లెక్క నాకైతే తెలియదు కానీ మొన్న పిలిపించి రాజు గోపి అనే వ్యక్తులు ఎవరైతే వీళ్ళ కమిటీలో ఎన్నుకున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటనంటే సుమారుగా 65,000 రూపాయలు ఈ 150 మందికి, కొంతమందికి 5,000 రావచ్చు, కొంతమందికి 6,000 రావచ్చు, కొంతమందికి 50,000 రావచ్చు, కొంతమందికి 100,000 రూపాయల దాకా రావచ్చు. ఎక్కువగా ఈ 100,000 పైన వచ్చిన డబ్బులు వాళ్ళందరూ కూడా డబ్బులు తీసేసుకొని మాకు భూమి అవసరం లేదు, మేము ఉండటానికి అవసరం లేదు అన్నారు. నిజంగా ఎవరైతే నీడ లేదో వాళ్ళందరూ మాత్రం మీరు ఏం చెప్తే వింటానంటే సరే అని చెప్పేసి ఆ కమిటీ ద్వారానే ఆ దళితులను పిలిపించి మీరు భూమి ఖాళీ చేస్తే ఏంటి అని చెప్పేసి అడిగితే దాదాపు 1,25,00,000 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కాదు అమ్మా, ఇది పేదవాళ్ళ కోసం చేసేది, పేదవాళ్ళకి న్యాయం చేసేది, మీరు సహకరించండి అంటే 4 రోజులు వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఒక్కొక్కరికి సుమారుగా నాకైతే గుర్తులేదు, వాళ్ళని మధ్యవర్తిగా పిలిపించి మాట్లాడటమే జరిగింది కానీ నాకు అసలు ఎటువంటి ప్రమేయం లేదు. ఆ రైతులు అలాగే రవీంద్ర ఈ కమిటీ వాళ్ళు 5-6 సభ్యులను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే దాదాపు సుమారుగా 50-60,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టుగా నాకు గుర్తు. అంటే వీళ్ళు ఇచ్చిన 60,00,000 రూపాయలు ఆ రైతులకు భూమి ఖాళీ చేయడానికి ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా ఒక్కొక్కరు 5,000 కానీ 10,000 కానీ 60,000 కానీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, వాళ్ళకి మీకంటూ 1.5 సెంటున్నర భూమి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరితో అయితే వెంటనే అక్కడ నివాసం ఇప్పుడు రోడ్డు ఇక్కడ వీధి మన హైవే విస్తరణలో వీళ్ళు ఖాళీ చేయాలి అని అంటే అక్కడ నేను ఉండటానికి నివాసయోగ్యంగా ఉండాలి అని అంటే ఎవరైతే 2,000, 3,000, 5,000 ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మీరు కొంత వేసుకోండి బాబు అని చెప్పేసి నేను ఎక్కడ డిమాండ్ చేయడం జరగల, మీ మంచి కోసం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా అంగీకరించి కొంతమంది 20,000, 30,000 వాళ్లే కోవ చేసుకుని వాళ్ళ కమిటీ దగ్గర డిపాజిట్గా చేసుకుంటే ఆ మొత్తం డబ్బులు కూడా మీ దగ్గర పెట్టుకొని ఎక్కడైతే నేషనల్ విస్తరణలో మట్టి ఉందో ఒక అతను అక్కడ ఎవడో ఒక అతను ఎలక్ట్రీషియన్ మాట్లాడుతూ ఉన్నాడు, మా మట్టే తీసుకెళ్లి పోసారన్నాడు. ఈరోజు అక్కడ కాదు, అక్కడ వచ్చింది 5-6 లారీలు అయితే కంకిపాడు దగ్గర కానీ నేషనల్ హైవే విస్తరణలో ఎక్కడైతే వృధాగా పోతా ఉన్న మట్టిని తీసుకెళ్లి దాదాపు 4 ఎకరాల్లో కూడా 1 మీటర్ ఎత్తున నేను ఏ రోజు సైట్లోకి వెళ్ళా, వాళ్లే దగ్గరుండి ఈ వ్యక్తి కూడా ఆ మట్టి తోలేటప్పుడు ఉన్నాడు నా మీద ఎవరైతే ఈరోజు చెప్తా ఉన్నాడు. నేను అతన్నేమంటలా, నువ్వే నా ద్వారా లబ్ధి పొందావు కానీ మేలు జరిగిన మేలును మర్చిపోయి విషపాము విషపురుగులాగా నా మీద విషం కప్పుతా ఉన్నావో అది నీ యొక్క దీనికే నేను వదిలేస్తా ఉన్నా. ఈరోజు సమాజంలో 100 మంచి పనులు చేయవచ్చు కానీ అయినా కానీ
ఎక్కడన్నా చిన్న పొరపాటు చేసి దాన్ని వేలెత్తి చూపించే రకం ఎక్కువగా తయారయ్యారు. కానీ నేను ఎక్కడా కూడా ఏ పొరపాటు కూడా చేయను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజున అక్కడ మీటర్ ఎత్తున 4 ఎకరాల్లో మెరక తోలటం, ఒక 2 ఎకరాలకి దారి లేకపోతే ఒక రైతుని పిలిపించి 5 లక్షల రూపాయలు వీళ్ళ ద్వారానే ఇప్పించాను, ఇంకొక రైతుని పిలిపించి 2 లక్షల రూపాయలు, అంటే సుమారుగా వీళ్ళకి వచ్చిన నష్టపరిహారం 65 అయితే 67 లక్షల రూపాయలు భూ యజమానులకు కానీ దారులకు కానీ చెల్లించడం జరిగింది. ఇంకొక మెరకలేపడానికి ఖర్చులకు కానీ ప్రొక్లైనర్లకు కానీ లేకపోతే లారీకి 600 రూపాయలు అక్కడి నుంచి అక్కడ కిరాయి ఇచ్చి కొన్ని 100 లారీలు మెరక తోలటానికి కానీ వాళ్ళ దగ్గరే వాళ్ళని ఒక యూనిట్గా చేసి ఆ డబ్బులందరినీ వాళ్లే కమిటీగా సమీకరించుకొని వాళ్ళందరూ కూడా చేసిన పనికి ఉచ్చ నీచాలు మర్చిపోయి మనం ఒక మంచి పని చేస్తే దానికి ఈ విధంగా పెడర్థాలు లేకపోతే ఒక 4-5 ఎవలను తీసుకొని నాతో మీద మాట్లాడిస్తే నీకు మానసిక ఆనందం పొందుతా ఉంది అని అంటే పార్థసారథి గారు అది కూడా నీ యొక్క ఆలోచనకి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. నువ్వు వనుకూరులో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల అవినీతిని బయట పెట్టినందుకు ఈ విధంగా విషం కక్కుతా ఉంటే ప్రజలకు అర్థం చేయాలనే అర్థమయ్యే విధంగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు లైవ్ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఇంకొక రోజు జగన్నాథపురం భూముల గురించి, ఇంకొక రోజు నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నావో నీకు దమ్ము ధైర్యం, నువ్వు మాట్లాడిన దాని మీద నిజాయితీగా నిలబడాలి అనే ఇది అని ఉంటే సిబిఐ ఎంక్వైరీ నా మీద వేసుకో. నేను ఈ భూములు పేదవారికి 1.5 సెంటున్నర భూమి కేటాయించాలనే ఉద్దేశంతో నేను చేసిన పనిలో 1 పైసా అవినీతి చేసి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, జైలు శిక్ష అనుభవిస్తా. నీకు దమ్ము ధైర్యం పార్థసారథి, నువ్వు చేసిన అవినీతి కడుక్కోవడానికి నా మీద బురద చల్లుతా ఉన్నావే, నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ సవాలు విసురుతా ఉన్నా. నువ్వు వచ్చి నా మీద పోలీస్ కేసు పెట్టి ఎంక్వైరీ చేయి, 1 పైసా అవినీతి జరిగిందా నిరూపించు. నువ్వు ఒకటే చెప్పావు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ వీళ్ళకి ఏది నోటరీ చేయించి డాక్యుమెంట్ ఇచ్చావని. నాకు సంబంధం లేని విషయంలో పేదవాళ్ళు సార్ మాకు అక్కడ ఈ డాక్యుమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉండాలంటే మీరు కూడా ఒక సంతకం పెట్టాలి అంటే రిస్క్ కూడా అని ఆలోచించకుండా నేను సంతకం పెడతాం జరిగింది. నీకు పేదవారికి న్యాయం చేయాలనే ఆలోచన ఏ రోజు ఉండదు, ధైర్యం లేదు. 1 రూపాయి జేబులో నుంచి ఖర్చు పెట్టే పేదవారికి ఆదుకోవాలని ఏ రోజు ఆలోచన చేయవు. ఈరోజు గొల్లగూడెం భూముల్లో నిజంగా అక్కడ ఒక రోడ్డు విస్తరణలో ఇళ్ళు ఖాళీ చేయాలి అంటే ఎన్ని ధర్నాలు గొడవలు చేస్తే కానీ ఇళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి ఉండదు. సుమారుగా 150 ఇళ్ళు తొలగిస్తా ఉంటే ఈరోజు ఎవరైతే నా మీద మాట్లాడారో వాళ్ళు కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి ఖాళీ చేసి NH అధికారులకి భూమి అప్పచెప్పారు అని అంటే ఆ రోజు నేను తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయమే ఒకటేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీ సాక్షి టీవీ, నీ సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అది ఒక మహాభగవద్గీతలాగా నువ్వు రాసిందే నిజాలలాగా, మిగిలిన పేపర్లో పచ్చ మీడియా అని చెప్పేసి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి, సిగ్గుండాలి పార్థసారథి. నువ్వు రాసే పేపర్లో అబద్ధాల కూతలు
అబద్ధాల రాతలు.